రాఖీ సెవెన్ పేరు వింటేనే కాంట్రవర్సీస్ గుర్తొస్తాయి కదా కానీ ఈ మధ్య పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉంటుంది అని అందరూ అనుకుంటున్న ఈ టైంలో వెంటనే మొదలు పెట్టేసింది రాఖీ ఇంతకీ ఏంటంటే విషయం రాఖీ ముంబై పిఎస్ లో తన హస్బెండ్ అయిన ఆదిల్ మీద కంప్లైంట్ ఇచ్చింది తన మనీ అలాగే జ్యువెలరీ దొంగతనం చేశాడు అని ఈ కంప్లైంట్లో ఉందన్నమాట ఇది నిజమో కాదో తెలియాలి అంటే ఆదిల్ని పోలీసులు క్వశ్చనింగ్కి పిలిచారు మొత్తం విషయం బయటపడాలి అంటే ఇంకాస్త టైం పడుతుంది కానీ ఇలా ప్రైవేట్ విషయాన్ని పబ్లిక్ చేసుకుంటున్న ఎందుకమ్మా అనేసి చాలా మంది రాఖీని క్వశ్చన్ చేస్తున్నారు మరి ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు తెలియాలి అంటే మాత్రం మనం పోలీసులు జవాబు చెప్పేంత వరకు వెయిట్ చేయాల్సిందే